Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ తో అమరాపాలి భేటీ ఆంధ్రజ్యోతికి అంత అక్కసు ఎందుకు? ఆంధ్రజ్యోతి స్పై కెమెరాలు సీక్రెట్ ఇయర్ బగ్స్ కూడా పనిచేస్తున్నట్లు లేవు. ప్రధాని మోడీ కార్యాలయానికి జగన్ వస్తున్నాడనగానే ఆంధ్రజ్యోతి గోడాచారి దళం యాక్టివేట్ అయిపోతుందని తెలిసి మొత్తం కొత్త జామర్లను ఫిక్స్ చేసినట్లుంది. అందుకే మోడీ జగన్ తో ఏం మాట్లాడాడు? మనమ పెడుకు సాగుతో చాలా రోజులుగా రానందుకు సారీ చెప్పారా? ఈసారికి మీరు రక్షించండి మహాప్రభు అని వేడుకున్నారా? సరే ఇది నీకు చివరి ఛాన్స్, రక్షిస్తాను పో అని మోడీ ఔదార్యంతో క్షమించేశాడా? ఇవేవి ఏబిఎన్ లో రాలేదు, ఆంధ్రజ్యోతిలో కూడా రాలేదు. సో అక్కడ రిపోర్టర్ల వల్ల కాదు, ఇక వచ్చే కొత్త పలుకు నాటికి బాస్ బరిలోకి దిగుతాడు, రిపోర్ట్ చేస్తాడు. ప్రస్తుతానికి ఆమ్రపాలిని నిందించడంతో సరిపెట్టారు. అసలు ప్రధాని కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీ ఆమ్రపాలి జగన్ ను కలవడం ఏమిటంటూ ఓ వార్తలో కస్సుమన్నది ఆంధ్రజ్యోతి. ఆ వార్త సారం ఎలా ఉందంటే, అసలు ఆ మీద ఆంధ్ర కేడర్ కాదు, తెలంగాణకు మార్చుకుంది, తర్వాత ఢిల్లీ పిఎంఓలో చేరింది, ఇక ఏపీఐఎస్ అధికారులతో టచ్ లో ఉండడం ఏమిటి? అసలు జగన్ సర్కారును అంతా తానే నడిపిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ ఆమెతో ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేయడం ఏమిటి? ఆమె సహకారం తీసుకోవడం ఏమిటి? తప్పు కదా? పైగా సీఎం జగన్ తో భేటీ వేయడం ఏమిటి? ఇలా భేటీకి వచ్చిన నాయకులు జర్నలిస్టులతో భేటీ వేయడాన్ని మోడీ ఇష్టపడాడనే విషయం ఆమెకు తెలియదా? హాయ్, ఇలా సాగిపోయింది ఆంధ్రజ్యోతి కథనం. ఒక సీఎం ప్రధానిని కలవడానికి వస్తున్నప్పుడు చాలా అంశాలు ప్రస్తావనకు వస్తాయి. వాటి ప్రజెంట్ స్టేటస్ ఏమిటో పిఎంఓ మాత్రమే కదా మోడీకి చెప్పాల్సింది. వాళ్ళు చేసే పనే అది, వాళ్ళు చేసే పనే అది కదా. బయటికి వెళ్లి సీఎంలు లీడర్లు జర్నలిస్టులను కలవడాన్ని మోడీ ఇష్టపడడం తెలిసి ఆమె జగన్ తో భేటీ వేసిందంటే అధికారికమైన పని మీదే అని అర్థమవుతోంది కదా. ఏదో ఒకటి దుమ్మెత్తిపోయడం తప్ప. పాలసేకరణ ధర మీద పూనం మాలకొండయ్య ఏదో మాట్లాడింది అంటూ ఆమెను తిట్టిపోశారు నిన్న. జగన్ తో భేటీ అయిందని అమరపాలని నిందిస్తున్నారు, అంతకుముందు శ్రీలక్ష్మి మీద కూడా. ఇంకా నయం, వైఎస్ జగన్ ప్రభుత్వం మీద కులస్పృహతోనే ఆమె ప్రేమ కనబరుస్తుంది, అందుకే సీఎం ఢిల్లీ రాగానే వెళ్లి కలిసినట్టుంది అని రాయలేదు. ఎంతైనా ఆంధ్రజ్యోతి కదా, ఇప్పుడు ఇలా రాగిపోయినా వచ్చే వారం కొత్త పలుకులో ఈ కథనం చూడొచ్చేమో మనం. చూద్దాం మరి.